బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో పేలుళ్లకు పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. నిందితుల కోసం బెల్జియం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాడులకు పాల్పడ్డ నిందితుల చిత్రాలను విడుదల చేశారు. పేలుళ్లు జరగడానికి ముందు లోపల ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులపై ప్రాథమికంగా అనుమానం వ్యక్తమవుతోంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. ఇందులో తలపై టోపీ పెట్టుకున్న వ్యక్తి ప్రధాన నిందితుడని అనుమానిస్తున్నారు. అతడితో పాటు వచ్చిన ఇద్దరు మానవ బాంబులు తమని తాము పేల్చేసుకున్నారు. హ్యాట్ పెట్టుకున్న వ్యక్తి మటుకు పేలుడు జరిగిన వెంటనే ఎఫరారయ్యాడు. అతడు దొరికితేనే కీలక సమాచారం తెలుస్తుంది. ఈ దాడులకు తామే కారణమని ఐసీసీ ఇప్పటికే ఒక ప్రకటన చేసింది.